హిబ్రూప్ మీడియా డాట్ కామ్ లేదంటే శరణార్థి తెలంగాణ డాట్ మనం ఈ పేపర్ను చూసుకోవచ్చు ఇక జీవితంలో భయపడవలసిన బాధపడవలసిన విషయం ఏమీ లేదు దాన్ని అర్థం చేసుకోవటమే ముఖ్యం భయము బాధ అనేది ఎవరికి ఉంటుంది అంటే పిరికొనుకుంటుంది ఆశావాద్రుపంతో ఉండాలి ఇక పాపారావు పాపాలు సేవ పేరుతో సేవ్ దోచుకోవడం దాచుకోవడం ట్రస్ట్ పేరుతో రవాణా శాఖలో బలవంతపు వసూళ్లు బరువును బట్టి భవిష్యత్తుపై భరోసా ఇదేం బాధుడురా బాబు అంటున్న ఉద్యోగులు పాపాల చిట్ట భాగవతం కాదు కాదు భోగం మానవ సేవయే మాధవ సేవ మాధవ సేవగా సర్వప్రాణి సేవ చేయాలి ఆచరణలో చూపుతుంది మా ట్రస్ట్ మనం ఎంత గొప్పగా ఎదిగామన్నది కాదు సామాజిక సేవ చేయడంలోనే ఆత్మసంతృప్తి ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా తన చేతనైనంత మేర ఎదుటివారికి సాయం చేసేవారే నిజమైన గొప్పవారు అలసిన శరీరానికి చల్లగాలే కొండంత హాయి ఆకలితో అలంటించే వారికి పట్టడన్నమే పరమాన్నం అలానే అత్యవసరంలో ఉన్నవారి వారికి అపన్నులకు మనం చేసే చిన్న సాయమైనా కొన్ని కోట్లతో సమానం సాయశక్తుల పది మందికి తోడ్పాటు అందించాలని మా మా స్ఫూర్తితో ట్రస్ట్ ఏర్పాటు చేశాం వారు ఏ లోకంలో ఉన్నా మేము చేసే ప్రతి పనికి వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి నిజంగా ఈ ఈ పై మాటలు వింటుంటే త్యాగనీరుతికి మారు పేరు కృష్ణుని ఉపదేశాల గుర్తుకు రాక మానవు కానీ మాటల వెనక కత్తికి పూసిన తేనెలా కరెన్సీ ఆశ ఉంది అబ్బబ్బా ఏం చెప్పినారు సారు అరే సాంబార్ రాసుకోరా సాంబార్ రాసుకో మళ్ళీ మళ్ళీ ఇలాంటి మాటలు రా రావు రావు బాబు పైది సినిమా డైలాగ్ ఆ పై సెలవిచ్చిన సారు మది నిండా పాపాల పుట్ట వాళ్ళ నాయన పెట్టిన పేరుకు సార్థకం చేస్తున్నాడు ఆ డబ్బావతారం మంత్రాలకు చింతకాలు రాలవు కానీ ఆయన మాటలకు మాత్రం కోట్ల రూపాయలు ఆయన వ్యక్తిగత కథనాన్ని చేరుతున్నాయి ఆయన ఆ షాడో శాఖలో షాడో ఎప్పుడు బుర్రకు ఆలోచన వస్తే అప్పుడే ఆదేశాలు ఇస్తాడు ఇవి పాపాలరావు పాపారావు మొత్తం పాపాలే రవాణా శాఖలో రవాణా మొత్తం జరగలేక రక్తం దాగుతుంది రవాణా శాఖలో ఒక్కొక్క పోస్టు కోట్ల రూపాయలు అంటే ఎక్కడ పైసలు వస్తాయో తీసుకుంటావు కేసీఆర్ వచ్చిన తర్వాత మూడు ప్రమోషన్లు అసిస్టెంట్ కమిషనర్ తెచ్చి పెట్టి కమిషనర్ స్థాయికి తీసుకొచ్చి పెట్టిరు ఆర్టీఏని తలుగున్నే భార్య అన్నట్టు అధికారం ఉంది పాపాలు రావు కులపాయనే